ఓం శాంతి. మురళి రవళి. ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 10/1/2022. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, శ్రీమతమును అనుసరించి మీరు అందరికీ ఆత్మీక అతిథి సత్కారం చెయ్యాలి. సంతోషమనే భోజనం తినాలి, అందరికీ తినిపించాలి. ఇదే సత్యమైన అతిథి సత్కారము. బాబా చెప్తున్నారు, ఎవరికైనా జ్ఞానం వినిపిస్తున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మకు జ్ఞానాన్ని ఇవ్వండి. దీని వలన ఆత్మీయత అనే పదును నిండుతుంది, వెంటనే వారికి బాణం తగులుతుంది, శారీరక భావం కూడా సమాప్తమైపోతుంది. అప్పుడు మాయా తుఫాన్లు లేక చెడు సంకల్పాలు కూడా రావు, వికారి దృష్టి కూడా ఉండదు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించింది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతుందని మీకు తెలుసు. పాపం మనుష్యులకు పరివర్తన చేయించేది ఎవరో, ఎలా పరివర్తన చేయిస్తారో తెలీదు. ఎందుకు అంటే వారికి జ్ఞాన నేత్రం లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు మూడవ నేత్రం లభించింది. దీని ద్వారా మీరు సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఇది జ్ఞానం అనే సాక్రేన్. బాబా చెప్తున్నారు, జ్ఞాన యోగాలు ఎంతో అద్భుతమైన ఫస్ట్ క్లాస్ అయిన పౌష్టిక ఆహారము. ఈ ఆహారము ఒక్క ఆత్మిక్ సర్జన్ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇతరులెవ్వరికీ కూడా ఈ ఆహారం గురించి తెలియనే తెలియదు. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ కొరకు నేను అరచేతిలో బహుమతిని తీసుకువచ్చాను. ముక్తి జీవన్ముక్తుల యొక్క ఈ బహుమతి నా వద్ద మాత్రమే ఉంది. కల్పకల్పం నేనే వచ్చి మీకు ఈ బహుమతిని ఇస్తాను. అంతేకాక విశ్వ చక్రవర్తి పదవిని కూడా ఇస్తాను. కనుక మీరు సదా హర్షితంగా ఉండాలి. బాబా పిల్లలైన మనకి ఎంతో సహజమైన మార్గాన్ని తెలిపిస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి. వృత్తి వ్యాపారం చేసుకుంటూ నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని బాబా తెలియచేస్తున్నారు. బాబా సర్వశక్తివంతునుగా ఉన్నారు. అయితే మాయ కూడా రోజురోజుకి సర్వశక్తివాన్గా తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. కనుక బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఆత్మాభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి మీ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. జత జతలో దైవీ గుణాలను కూడా ధారణ చేసినట్లయితే మీరు లక్ష్మీనారాయణుల వలె తయారవుతారు. పతిత పావనుడైన బాబా చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయ్యి పావనమైన ప్రపంచానికి యజమానులుగా తయారవుతారు. అంతేకాక బాబా దుఃఖహర్త సుఖకర్త. సతియుగంలో ఎప్పుడూ కూడా దుఃఖం అనేదే ఉండదు. అందరూ అక్కడ సుఖముగా ఉంటారు. అంతేకాక శాంతిధామం మరియు సుఖధామాలను కూడా స్మృతి చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇది సంగమయుగం. నావికుడైన తండ్రి మనల్ని ఈ తీరం నుండి ఆవలి తీరానికి తీసుకువెళుతూ ఉన్నారు. నావ అంటే కేవలం ఒక్కటే కాదు, ఈ పూర్తి ప్రపంచమంతా ఒక పెద్ద స్టీమర్ వంటిది. దానిని బాబా ఆవలి తీరానికి తీసుకువెళతారు. బాబా చెప్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని ఉల్టాగా సుల్టాగా మాట్లాడినా మీరు మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉంటే వారేం చేయగలరు? రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మ్రోగుతాయి. ఒకరి నోటు ద్వారా మాట్లాడి శబ్దం చేసినప్పుడు రెండవ వారు మౌనంగా ఉంటే మొదటి వారు వారంతట వారే మౌనంగా అయిపోతారు. చేతిలో చేయి కలిపితేనే శబ్దం వస్తుంది. కనుక పిల్లలు పరస్పరం కళ్యాణం చేసుకోవాలి. పిల్లలు సదా సంతోషంలో ఉండాలి అనుకుంటే మన్మనాభవ స్థితిలో స్థితమై ఉండండి. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు స్వయాన్ని పరిశీలించుకోండి. ఉన్నతమైన పదవి పొందుకునేందుకు నేను అర్హునిగా ఉన్నానా? ఆత్మీక సేవ చేస్తున్నానా
అని చెక్ చేసుకోండి. ఎందుకంటే బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు సేవాదారులుగా తయారవ్వండి, ఫాలో చెయ్యండి. బాబా సేవ చేసేందుకే వచ్చారు. ప్రతిరోజు సేవ చేసేందుకు బ్రహ్మ యొక్క రథాన్ని బాబా ఆధారంగా చేసుకున్నారు. ఇది ఆత్మీక సేవ కనుక ఈశ్వరీయ సేవలో తత్పరులవ్వండి. బాబా చెప్తున్నారు, ఆత్మను అకాలమూర్తి అని అంటారు. ఆత్మ ఎప్పుడు చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. శరీరము చిన్నదిగా పెద్దదిగా అవుతుంది. ఏవైతే ఆత్మలన్నీ ఉన్నాయో వాటన్నింటి యొక్క సింహాసనము ఈ భూమధ్య స్థానం. శరీరాలైతే అన్నింటికీ వేరువేరుగా ఉంటాయి. కొన్ని ఆత్మల అకాల సింహాసనం పురుషునిదిగా ఉంటుంది, కొన్ని ఆత్మల అకాల సింహాసనం స్త్రీలుగా ఉంటుంది, కొన్ని ఆత్మల అకాల సింహాసనం పిల్లలదిగా ఉంటుంది. కనుక బాబా వచ్చి మనకి ఆత్మీక డ్రిల్ నేర్పిస్తున్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు అశరీరీగా వచ్చారు, తరువాత ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి 84 జన్మల యొక్క పాత్రను అభినందించారు. ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలి. కనుక స్వయాన్ని ఆత్మగా భావించి అందరినీ సోదర దృష్టితో చూడాలి. ఆత్మిక స్మృతి యాత్రలో ఉంటే అంతిమతి సోగతి అవుతుంది. స్మృతి యాత్ర ద్వారా పిల్లలైన మీరు దృఢంగా తయారవుతారు. వరదానం బ్రహ్మబాబా ప్రేమకు ప్రాక్టికల్ రుజువును ఇచ్చే సుపుత్రులు మరియు సమాన్ భవ. బ్రహ్మబాబా అంటే మాకు చాలా ప్రేమ ఉంది అని మీరు అనుకుంటున్నారంటే బాబాకు ఏది ప్రియమైనదో దానిపై ప్రేమ ఉండాలి. ఏ కర్మ చేసినా కర్మ చేసేందుకు ముందు, మాట్లాడేందుకు ముందు, సంకల్పం చేసేందుకు ముందు ఇది బ్రహ్మబాబాకు ప్రియమైనదేనా అని చెక్ చేయండి. బ్రహ్మబాబాలో ఉన్న విశేషమైన విశేషత ఏమంటే ఏది ఆలోచించేవారో అదే చేశారు, ఏది చెప్పేవారో అదే చేశారు. అపోజిషన్ ఉన్నా సదా తన పొజిషన్లో సెట్ అయి ఉండేవారు. కనుక ప్రేమకు ప్రాక్టికల్ రుజువు ఇవ్వటం అనగా బాబాని అనుసరించి సుపుత్రులుగా సమానంగా అవ్వటం. స్లోగన్, ఎవరి సంకల్పంలో కూడా దుఃఖపుటు అలలు రాదో వారే భాగ్యశాలి ఆత్మలు. ఓం శాంతి. ఆత్మీక తండ్రికి, ఆత్మీక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే.